हेलो फ्रेंड्स, वेलकम टू देवी कुकिंग रेसिपीज़। नेनु पनीर करी चेसानु, चूसर कदा। सो कलरफुल गा उंदी, चाला टेस्टी गा उंटदंडी। मीरु ट्राई चेयंडी फ्रेंड्स। इट्ला गुत्तगा ग्रेवी रावडानिकी नेनु एला प्रिपेर चेसानो मीरु चूसी ट्राई चेसी ना कामेंट सेक्शन लो कामेंट चेयंडी। इप्पुडे कनुक ना चानल नी चूसिनट्लयिते प्लीज़ सब्सक्राइब मई चानल, लाइक शेर अंड कामेंट। पक्कने उन्न बेल आइकॉन क्लिक चेयडम वल्ल ना नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायि। मुंदुगा पनीर करी प्रिपेर चेयडानिकी ओल गरम मसाला तीसुकुन्नानु। अल्लम, चुनुलपायलु, कोब्बरी, कोंचेम बादं पप्पु, जीडिपप्पु ओटि तीसुकुन्नानंडि। ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా అన్నా కదండి, ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు. ఒక చెక్క, చిన్న సైజ్ చెక్క, రెండు మిరియాలు, రెండు కానీ నాలుగు కానీ, రెండు లవంగాలు అండ్ ఇలాచి, ఇంకన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోవాలండి. నాకు ఈ పేర్లన్నీ నాకు తెలియవు, సారీ. తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం గసగసాలు, కొంచెం సాజీరా, ఇవి కొంచెం సేపు వేగాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ చినిలపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. కిస్మిస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక బిర్యానీ ఇది వేయడం మర్చిపోయానండి, అది కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేశాను, ఎంత 1/2 టేబుల్ స్పూన్. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ అంతా ఇక్కడే ఉందండి, సరిగా చూడండి ఫ్రెండ్స్. తర్వాత 1 ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ 2 టమాటోస్. బీట్రూట్ వేసాను కదా, బీట్రూట్ వల్ల మనకి న్యాచురల్ కలర్, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ 2 పెద్ద సైజ్ టమాటోస్. ఇవన్నీ చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్, ఈ మసాలా అంతా, కొంచెం సాల్ట్, ఎంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఒక 5 మినిట్స్ కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుందాం, 1 టేబుల్ స్పూన్ బటర్, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఇట్లా పలకల్లా కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ 1 పచ్చిమిర్చి, 1 బిర్యానీ ఆకు. ఇలా వేయడం వల్ల మనకి అక్కడక్కడ పీసెస్ కూడా, ఆనియన్స్ ఎక్కువసేపు వేగకూడదు, చక్కగా అనిపిస్తుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మొత్తం మీద 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ జీరా. ఇవి మొత్తం చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా యాడ్ చేసేసుకోవాలి. మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక వాటిని అన్నింటిని ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి పచ్చి వాసన ఉండదు, తొందరగా అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, చూసారు కదా. 5 మినిట్స్ వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇంకా ఏమన్నా పచ్చి వాసన ఉంటే పోతుంది. చాలా థిక్గా వచ్చింది కదండి. ఓకే, టేస్ట్ చేద్దాం.
సరిపోయింది. ఇప్పుడు పన్నీర్ని చక్కగా చిన్న చిన్న సైజ్ ముక్కలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పెద్దవైతే పిల్లలు తినరు కదా, అందుకోసమని చిన్న సైజ్ అయితే చక్కగా తింటారు పిల్లలు. చిన్న పీసెస్ వల్ల రుచిగా కూడా ఉంటుంది. తర్వాత మిల్క్ మీద క్రీమ్, కొంచెం మిల్క్ మీద క్రీమ్ వేసుకొని కొంచెం మిల్క్ తీసుకొని ఇది గ్రైండ్ చేసేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేయడం వల్లే హోటల్ స్టైల్ లాగా పన్నీర్ కర్రీ అనిపిస్తుంది. చూసారు కదా కర్రీ అంతా బాగా మగ్గిన ఉడికిన తర్వాత అదిగోండి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకోవాలి, పన్నీర్ ముక్కలు. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిల్క్ మీద క్రీమ్, అది యాడ్ చేస్తున్నాను. కొంచెం షుగర్, ఎంత టైట్గా చిటికెడంత షుగర్, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ ముక్కలకి పన్నీర్ ముక్క పీల్చేసుకుంటుంది కాబట్టి మరి మనకి థిక్గా అనిపిస్తుంది. వాటర్ వేసుకోవడం వల్ల కరెక్ట్ కంటెంట్లో వస్తుంది. చూసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకేసుకొని ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కసూరి మెంతి లైట్గా ఇలా నలిపేసి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వేయడం వల్ల కర్రీ. తర్వాత ఇంకొంచెం కొత్తిమీర, లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోవచ్చింది. ఒక 2 మినిట్స్ ఆగి కొంచెం కొత్తిమీర అండ్ హాఫ్ లెమన్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ లెమన్ యాడ్ చేశాను. పీసెస్ కూడా చాలా మెత్తగా అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా చపాతీలోకి ఎంత బాగుంటుందంటే, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా పన్నీర్ ముక్కలు చాలా ఇష్టపడతారు. చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉన్నాయో పన్నీర్ ముక్కలు. నేతిలో వేపుకున్నా బాగుంటుందండి, నేను వేపలేదు, ఈసారి చూపిస్తాను మీకు. హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు మా లంచ్ మేము తినేస్తాం. మీరు ట్రై చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి ఎందుకు నవ్వుతుందంటే తొర్రిపొన్న అని చెప్తున్నాను, అందుకు నవ్వుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.